హాయ్ వన్ దిస్ సైబర్ శ్రీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సైబర్ శ్రీ యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అయిపోండి, మీకు ఎప్పటికప్పుడు మోర్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే, ఇది మన మొన్న నాగార్జున గారు ఇచ్చిన టాస్క్ వల్ల మెహబూబ్ ఇది ఆటం బాంబు అయితే వేసాడు మన అవినాష్ మీద. మటన్ ఇది ఒక 2 వీక్స్ తినకూడదని అయితే చెప్పారనమాట, బట్ నాగార్జున గారు 1 వీక్ చాలు అని చెప్పేసి అవినాష్ అయితే చెప్పాడు. బట్ తర్వాత మళ్ళీ మటన్ పంపించారు నాగార్జున సార్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి, కానీ అది అవినాష్ అయితే తినకూడదు. బట్ ఆ రోజు మటన్ అయితే ఉండడం జరిగింది. కానీ అప్పుడు లాసియా, సోహెల్, అవినాష్ మాట్లాడుకుంటారనమాట. అప్పుడు సోహెల్ తింటూ ఎక్కిరిస్తాడు, అబ్బా మటన్ ఎంత బాగుంది, అబ్బా ముక్క ఎంత మంచిగా ఉంది అని చెప్తాడనమాట. అప్పుడు చాలా నోరిస్తాడు, అరే వైన్ వాటి వెళ్ళి తిను అని చెప్పేసి కోప్పడతాడు సరదాగా అవినాష్ అయితే. చాలా చాలా ఫన్నీగా అయితే జరిగిందనమాట. ఇక ఎమోషనల్గా టాస్క్ జరుగుతుంది. ఇంకా ఎప్పుడులాగానే పేరెంట్స్ని బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ చేస్తారు. బట్ సో సాడ్, ఏంటంటే బాధాకరమైన విషయం, ఎప్పుడు వెళ్ళి డైరెక్ట్గా పీమతో వర్క్ చేసుకుంటారు. ఎందుకంటే ఛానళ్ళు ఒక కూతురిని కానీ కొడుకుని చూడకపోతే ఆ బాధ చాలా అయితే ఉంటుంది. బట్ ఈ COVID-19 అందరినీ మార్చేసింది. అలానే బిగ్ బాస్ హౌస్లో కూడా ఏమైందంటే అద్దాలు అయితే పెట్టేసారన్నమాట, మొత్తం అద్దాలు పెట్టి జస్ట్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అయితే మాట్లాడుకోవాలన్నమాట. డైరెక్టర్ అయితే హక్ చేసుకోవడానికి లేదు, చాలా అంటే చాలా బాధపడ్డారు. ఫస్ట్కి అయితే అఖిల్ మదర్ అయితే వచ్చేసారు, అఖిల్ మదర్కి స్వాగతం అయితే చెప్పారనమాట బిగ్ బాస్ హౌస్కి. ఆ తర్వాత అఖిల్కి మదర్ విషెస్ చెప్పారు, ఆ రోజే బర్త్డే కాబట్టి బర్త్డే విషెస్ కూడా చెప్పారు. ఇంకా ఆ తర్వాత హర్యానాకి ఐ లవ్ యూ హర్యానా అని కూడా చెప్పడం జరిగింది. ఇది అప్పుడు ఆ తర్వాత మన అఖిల్ వచ్చేసి ప్రేమతో అమ్మతో అన్నీ మాట్లాడుకున్నారు, అందరినీ పొగిడింది. ఆవిడ అందరి గురించి చెప్పారనమాట, ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి ఒకలా అయితే చెప్పారు. ఆ తర్వాత చాక్లెట్ కూడా ఇచ్చాడు ప్రేమతో. ఇంకా అఖిల్ మదర్ నేమ్ వచ్చేసి దుర్గా అండి, అఖిల్ మదర్ నేమ్. ఇక అలా సరదా సరదాగా మాట్లాడుకున్నారు. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ హోటల్ నుండి అయితే బయటకు అయితే వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత హారిక మదర్ అయితే వచ్చారు, హారిక మదర్ అయితే కూడా మంచి ఎంటర్టైన్ చేశారు, చాలా చాలా ఫన్నీగా మాట్లాడారు. హారిక గురించి చెప్పి బాధపడ్డారు. మళ్ళీ బయటకు వస్తే మొత్తం కంటెస్టెంట్ అందరం కలుసుకుందాం, మంచిగా తిందాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఇక హారిక వాళ్ళ మదర్ నేమ్ వచ్చేసి జ్యోతి అనమాట. ఇక అభిజిత్ మదర్ అయితే వచ్చారనమాట, అభిజిత్ మదర్ నేమ్ వచ్చేసి లక్ష్మి. లక్ష్మి గారికి అయితే స్వాగతం అయితే పలికారు. ఇంకా లక్ష్మి గారు కూడా వచ్చి మంచిగా మంచి ఎనర్జెటిక్గా అయితే వచ్చారనమాట. అభిజిత్ లాగే మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు. ఆవిడకి కూడా బిగ్ బాస్ హౌస్లోకి స్వాగతం అయితే పలికారు. ఇక లక్ష్మి గారు కూడా మంచిగా అందరితో మాట్లాడారు. ఇక హర్యానాని ఫన్నీగా నీ స్కూల్ డ్రెస్ వేసి స్కూల్కి పంపించాలని చెప్పేసి సరదా సరదాగా జోకులు వేశారు. అలా అందరూ అయితే నవ్వుకున్నారనమాట. అలా ఫన్నీ ఫన్నీగా అయితే చాలా బాగా జరిగింది. ఆవిడ కూడా అందరినీ నవ్విచ్చారు, ఆవిడ కూడా బాగా మాట్లాడారనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి అవినాష్ మదర్ అయితే వచ్చారనమాట, మల్లమ్మ. ఆవిడ వచ్చిన తర్వాత హౌస్ అయితే ఇంకా ఎనర్జెటిక్ అయిందనమాట. ఎందుకంటే అవినాష్ ఎప్పుడు ఎలా ఎంటర్టైన్ చేస్తారో ఆవిడ కూడా ఫన్నీ ఫన్నీగా మంచిగా మాట్లాడారు. ఆవిడ వచ్చాక కూడా మంచి హుషారైతే అయిందనమాట. అవినాష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళ నాన్నగారికి రీసెంట్గానే ఆపరేషన్ జరిగింది, దాని గురించి కూడా అడిగాడు అనమాట. ఇంకా మొత్తం దాని గురించి మాట్లాడిన తర్వాత ఆవిడ ఫన్నీగా జోకులు వేయడం జరిగింది. జోకులు వేసి అది ఇది అని చెప్పేసి నవ్విచ్చారు. ఆ తర్వాత మొత్తం అయిపోయాక ఆవిడ వెళ్తూ వెళ్తూ మంచిగా డ్యాన్స్ అయితే వేశారనమాట, చాలా హుషారుగా వేశారు. ఆ ఎపిసోడ్కి నాకు అదే హైలైట్ అయితే అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్గా అనిపించింది, చాలా బాగుంది. నాకు నిజంగా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అవినాష్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు. మీరు ఎవరు పేరెంట్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేశారో అదైతే నాకు కామెంట్ చేసేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట వెలుగు కూడా కొట్టేసేయండి. మీకు ఎప్పటికప్పుడు బిగ్ బాస్ గురించి మోర్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.